బాలికల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున మళ్ళా మీటింగ్ పెట్టుకునేసరికి నేను ఎంత దాన్ని నేను ఆచరించాను, ఎక్కడ ఆచరించాను, ఎలా చేయగలిగినానన్నది ప్రతి సంవత్సరం మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకున్న రోజున నాకు తెలిసి మనము వాళ్ళని రక్షించడం కాదు, ఇన్ఫ్యాక్ట్ మన సొసైటీని, మన సమాజాన్ని, మన దేశాన్ని, మానవ జాతిని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అది చేయనంత కాలము మన సొసైటీ ఇలానే ఉంటుంది, మనం పైకి రాలేము. చెప్పండి. బాలికల దినోత్సవం మార్నింగ్ నుండి మీరు ఏం చేశారు? ఈరోజు మొక్కలు నాటారా? ఇంకా ఏం చేశారు? చదువుకున్నారు? ఇంకేం చేశారు? ఆడుకున్నారా? అలాగే మనం మిగతా దినోత్సవాలు అన్ని జరుపుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ బాలికలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నీ మనం పక్కన తీస్తే మన బాలికలు మగవాళ్ళకి ఏ రకంగా కూడా తీసుకోవాలని చెప్పేసి మీకు అన్ని రకాల రైట్స్ ఇచ్చి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇందాక మనం జేసీ గారు చెప్పారా మీకు, ఏమని చెప్పారు, ఏమని చెప్పారు సార్? ఈరోజు బాలికల దినోత్సవం అంటే మనం మాట్లాడుకోవటం, సెలబ్రేట్ చేసుకోవటం కాదు, మీ ప్రాక్టికల్గా మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిని మీ ద్వారా ప్రాక్టికల్గా తెలుసుకుని వాటిని పరిష్కరించిన రోజు నిజమైన బాలికల దినోత్సవం మనం జరుపుకోవాలని చెప్పి చెప్పారు. అందుకని మీరు అందరూ ఏం చేయాలి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీలో మీరు డిస్కస్ చేసుకుని మీ దగ్గర ఉన్న మేడమ్స్ చెప్పి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. కానీ ఆ ప్రాబ్లమ్ అక్కడే పెట్టుకుని మీలో మీరు కుమిలిపోతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? సో అవును కదా. మరి ఏం చేయాలి మీరు? ధైర్యంగా ఆ ప్రాబ్లం ఏంటనేది రెక్టిఫై చేసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ మెట్కి వెళ్ళిపోతాం.